షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 4 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనుపర్తి శాసనసభ్యులు వారి కార్యాలయంలో నిర్వహించిన వేడుకలలో పాల్గొన్న అనుపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి 4 ఏళ్లు పూర్తయిన ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలలో అధికారం చేపట్టాక 98% హామీలను నెరవేర్చడం జరిగిందని, పేదల సంక్షేమ అభివృద్ధికి అనేక పథకాలు ముఖ్యమంత్రి అమలు చేశారని, సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, వచ్చే ఎన్నికలలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డినే తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ప్రజలు భావిస్తున్నారని, గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారని, కానీ వాటిలో కనీసం 10% కూడా అధికారంలో ఉండగా నెరవేర్చలేకపోయారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా వంటి విపత్కర పరిస్థితులలోనూ వాలంటీర్ల సహకారంతో సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్య రామకృష్ణారెడ్డి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బళ్ళ కృష్ణారెడ్డి, అనపర్తి టౌన్ అధ్యక్షులు రంగంపేట మండల ఇన్ఛార్జ్ నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డి, రాష్ట్ర సేవా విభాగ సెక్రటరీ చిర్ల వీర్రాఘవరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీ సెక్రటరీ కొల్లాటి ఇజ్రాయెల్, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ సెక్రటరీ పోతుల ప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీ సెక్రటరీ అద్దంకి ముక్తేశ్వరరావు, రాష్ట్ర ప్రచార విభాగ సెక్రటరీ మండ రాజారెడ్డి, అనపర్తి నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు రొంగల అప్పాజీ, రంగంపేట మండల కన్వీనర్ నల్ల శ్రీనివాసరావు, బిక్కవోలు జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ బొడ్డు ముత్యాలరావు, రంగంపేట జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ రవిశంకర్, వైస్ ఎంపీపీ కర్రిదాసు, అనపర్తి మండల సోషల్ మీడియా కో కన్వీనర్ పాదూరి డేవిడ్ రాజు, అనపర్తి గ్రామ సర్పంచ్ వారాకుమారి, వెంకటాపురం సర్పంచ్ గంగరాజు, ఎంపీటీసీ భీమేష్ వెంకటరెడ్డి, వాసన్శెట్టి వెంకట్రావు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజున అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుల ఆధ్వర్యంలో జరిగే ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మరి అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులకు, అదేవిధంగా మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టక ముందు మరి ఏదైతే పాదయాత్రలో ఆయన వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా 98% ఆయన నెరవేర్చడం జరిగింది. మరి అంతేకాకుండా మరి సమాజంలో నుండి పేదవర్గాలకు సంబంధించి వారికి ఏ పథకాలు అయితే వాళ్ళకి చేస్తే వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి చెందుతారో అన్నది ఆలోచించి వారందరికీ కూడా మరి ప్రభుత్వ పథకాలను అందజేయడం జరిగింది. అర్హులందరికీ కూడాను పుట్టిన బిడ్డల గైతు వృద్ధుల వరకు కూడా ఆయన అందించిన సంక్షేమ పథకాలు మన దేశంలోనే కాదు బహుశా ప్రపంచంలోనే ఎక్కడా కూడా ఏ నాయకుడు ఎవరూ కూడా ఆ రకంగా ప్రజలకు అందించి ఉంటారని మేము అనుకోం. మరి అదేవిధంగా మరి ఆయన ఏ పథకాలు అమలు పరిచారా అన్నది కూడా మనందరికీ కూడా తెలుసు. మరి ఈ రోజున ఆయన అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల పేద ప్రజలందరూ కూడా ఆకర్షితులై మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రవేశపెట్టి మన జీవితాలు బాగుపడతాయని పేద ప్రజలందరూ కూడా ఈ రోజున ఆశిస్తున్నారు. పేద ప్రజల నుండి, రైతుల నుండి, మహిళల నుండి, విద్యార్థుల నుండి, 1-2 మొత్తం సమాజంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఏదో ఒక పథకం అంటూ వారి ప్రభుత్వం ద్వారా అందుకోకుండా మాత్రం ఎవరూ లేరని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఎలక్షన్ ముందు వాగ్దానాలు చేయడం జరిగింది. ఆయన ఏవైతే వాగ్దానాలు చేశారో వాగ్దానాల్లో 100% కూడా అమలుపరచకుండా మిగతావన్నీ కూడా మరి పక్కన పెట్టేయడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ కరోనా కష్టకాలంలో పోయిన 2 సంవత్సరాలు మరి కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు ఏది కూడా ఆపు చేయలేదు. అదే మరి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో ఉండుంటే ఈ కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ 2 సంవత్సరాలు ఇది కూడా ఆపు చేయలేదు. అదే మరి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో ఉండుంటే ఈ కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ 2 సంవత్సరాలు కూడా క్యాన్సిల్ చేస్తున్నామని తప్పనిసరిగా కూడా క్యాన్సిల్ చేసినాం. అదేవిధంగా ఈ పథకాలు కూడా ఒక్కొక్కటి కూడా రద్దు చేసిన కూడా నేను, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. మరి అంతేకాకుండా
పేద ప్రజలందరికీ కూడా కరోనా కష్టకాలంలో కూడా ఉచితంగా రేషన్ ఇవ్వడం ఏంటి, వారందరికీ కూడా ఈ మెడికల్గా కూడా ఏ రకంగా మరి రాష్ట్ర ప్రభుత్వం అందుకుందా అన్నది ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టడంతో ఈ సంక్షేమ కార్యక్రమాల అమల్లోనే కాదు ఆఖరికి కరోనా కష్టకాలంలో కూడా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా పట్టించుకోకపోయినా కూడా ఈ వాలంటీర్లందరూ కూడా ఇంటికి వెళ్ళి ఈ కరోనా పేషెంట్లందరినీ కూడా వారు వారికి వైద్య సహాయాలు అందించే విధంగా వారందరూ కూడా కృషి చేయడం, అదేవిధంగా వారికి ఏం కావాలన్నా కూడా ఇంటికి కూడా పట్టుకుని వెళ్ళడం కూడా జరిగింది. మరి ఈ రోజున మరి మొన్న చూసాం, మొన్న మహానాడులో మరి గతంలో అయితే మరి చంద్రబాబు నాయుడు అవనండి, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అవనండి, వాళ్ళు ఒకటే అనేవారు, మన ఆంధ్రప్రదేశ్ని శ్రీలంక చేసేస్తున్నారు, శ్రీలంకలాగే ఆర్థిక పరిస్థితి దెబ్బతినేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఇవన్నీ కూడా మరి పేద ప్రజలు దోచేస్తున్నారనే టైప్లో వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మరి మనం వాళ్ళు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలకు అమలు పరుస్తున్నారో అవన్నీ కూడా మేము కూడా అమలు పరుస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం మరి వాళ్ళు చెప్తే ఏదో సంసారం ఎదురులు చేస్తే ఏదో వ్యభిచారం కింద వాళ్ళ తీరు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా వాళ్ళు ఈ రోజున ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మేము అమలు పరుస్తాం అని అన్నారు అంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పేద ప్రజలకు మరి దగ్గరైన ఆ సంక్షేమ కార్యక్రమాల పట్ల పేద ప్రజలందరూ కూడా ఆకర్షితులయ్యారు కాబట్టి మనం కూడా ఆ దారిలో వెళ్ళకపోతే ప్రజలు ఎవరూ కూడా మనల్ని నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ పేద ప్రజల మనసును దోచుకున్నారన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా తప్పని పరిస్థితులు ఈ రూట్లోకి వచ్చారంటే దీని అర్థం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడు, ఆయన్ని ఢీ కొట్టాలంటే ఏదో రకంగా మనం కూడా అవే చేస్తామని ప్రజల్ని ముందు నమ్మబలకాలి, తర్వాత అమలు చేసినా చెయ్యకపోయినా అని వారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ప్రజలందరూ కూడా చాలా విజ్ఞులు, తెలివైన వారు, తప్పనిసరిగా ఎవరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మరి చెప్పినవన్నీ కూడా అమలు పరిచారు, పరుస్తారు. ఎవరైతే ఎలక్షన్ల హామీగా ముందు చెప్పి గెలిచిన తర్వాత అవన్నీ కూడా పక్కన పెడతారా అన్నది కూడా ప్రజలకు తెలుసు కాబట్టి అమలు పరిచారు, పరుస్తారు. ఎవరైతే ఎలక్షన్ల హామీగా ముందు చెప్పి గెలిచిన తర్వాత అవన్నీ కూడా పక్కన పెడతారా అన్నది కూడా ప్రజలకు తెలుసు కాబట్టి పోయినసారి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ తోటి గెలిపించారు. అప్పుడు ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టకుండానే రికార్డు స్థాయి మెజార్టీ వచ్చింది. ఈ రోజున ఇన్ని లక్షలాది కోట్ల రూపాయలు పేద ప్రజలకు సంక్షేమాన్ని ఖర్చు పెట్టారు కాబట్టి తప్పనిసరిగా అప్పటికన్నా కూడా ఇంకా ఓటింగ్ ఇంకా పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజున మరి స్థానికులంటి నాయకులు ఇచ్చే ఏర్పాటు చేయడం, కేక్ కటింగ్ కూడా ఇక్కడ మరి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.